దిస్ ఈస్ సో బ్యాడ్. డైలీ స్కూల్కి వెళ్ళాలంటే ఎలా చెప్పు. అందుకే ఈరోజు బంక్ కొడదామని ఫిక్స్ అయ్యా. సో ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయవా. ఇదిగో. సరే అన్ని పెట్టుకున్నావా? సరే మమ్మీ. ఏమే మేఘనా, అవునే నిన్నేంటి టీచర్ క్లాస్లో ఉండగానే క్లాస్ రూమ్ లో వాటర్ పారబోసంటే ఏంటే? నీకెవరు చెప్పారు? కాకో చెప్పింది. ఏమని కావు కావమనా? కావని చెప్పింది. ఏం కావంట? నువ్వు చెప్పేవని నిజాలు కావట. మమ్మీ చాలే ఆపు. ఆయన ఎందుకలా చేసా? నేనేం కావాలని చేయలేదు, టీచరే చెప్పింది నీల్ డౌన్ చేయమని. అందుకే బాటిల్లో ఉన్న నీళ్ళన్నీ కింద పోసాను. ఒసే, నీల్ డౌన్ అంటే మోకాలు వేయమని, బాటిల్ నీళ్ళు కింద పారబోయమని కాదు. అయ్యో అవునా మమ్మీ, నేను ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం చేయమన్నారనుకున్నా. పనిష్మెంటా అది? ప్రాక్టికల్ నాలెడ్జ్కి పనిష్మెంట్కి తేడా తెలీదు, నువ్వేం పిల్లవే. నేను పిల్లని కాదు మమ్మీ, పులిని. ఏడ్చావలే, ఈ నాలెడ్జ్కి ఇంజనీరింగ్ కాదు కదా, ఈగలు తోలుకోవడం కూడా పనికిరావు. హలో మమ్మీ, మేఘనా ఇక్కడ. ఇప్పటి వరకు నువ్వు భూమి మీద ఇల్లు కట్టిన వాళ్ళని చూసుంటావు, నీతి మీద ఇల్లు కట్టిన వాళ్ళని చూసుంటావు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ నేను గాల్లో ఇల్లు కడతాను. అవునా, గాల్లో కడతావా? ఎలా? ఏముంది, ముందు ఇల్లు కట్టి తర్వాత రాకెట్కి కట్టడం, దెన్ అది డైరెక్ట్ గా గాల్లోకి తీసుకెళ్తుంది, అంతే, సింపుల్. ఎలా ఉంది మన ఐడియా? సరిపోయింది సంబరం. నీలాంటిదే అల్లం అంటే నాకెందుకు తెలీదు, బెల్లంలాగా పుల్లగుంటది అన్నదట. ఏంటి మమ్మీ? ఏంలే, నీది కూడా మీ నాన్నలాగా మట్టి బుర్రా అంటున్నా. మమ్మీ అంటే నన్నేమైనాను, అంతేగాని డాడీని మాత్రం ఏమనకు. మీ నాన్నగారి గురించి అండాను కూడా ఏం లేదులే. మమ్మీ ఏంటి? డాడీ నీది లవ్ మ్యారేజ్ అండగా. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకే? ఊరికి ఒకసారి చెప్పు మమ్మీ, అసలు మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? అప్పట్లో నా వెనకాల తిరుగుతూ విజిల్స్ వేస్తూ ఉండేవాడు, నా టైం బాగాక ఏదో అలా కనెక్ట్ అయ్యాం, అప్పుడు అలా అయిపోయింది అంతే. మరిప్పుడు కిచెన్లో వచ్చే కుక్కర్ విజిల్ కోసం పరిగెడుతున్నా. ఓ నో, నవ్వించాలే గాని స్కూల్కి టైం అవుతుంది, బయలుదేరు. స్కూలా అంటే ఇప్పటి వరకు నేను చేసినంతా వేస్టేనా? ఓ గాడ్. ఏ మ్యాగి, ఏంటి ఆలోచిస్తున్నావు? మ్యాగీ, మ్యాగీ, ఒసే మ్యాగీ, మేఘనా, మేఘనా, ఒసే మేఘనా. మేఘనా, మేఘనా, మ్యాగీ. ఎస్. ఇప్పుడు ఎలా ఉంది నీకు? నాకెలా ఉండడం ఏంటి, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండ్. ఇంతకు మీరు ఎవరు ఆంటీ? ఆంటీనా? ఎస్ ఆంటీనే. ఒసే నేను మీ అమ్మనే. జాతరలో బొమ్మలు అమ్ముకునే దానిలో ఉన్నావు, నువ్వు నాకు మమ్మీ ఏంటి? జాతరలో బొమ్మలు అమ్ముకునే దాన్నా? మరి ఒకసారి నీ ఫేస్ వెళ్ళి అద్దంలో చూసుకో. మేఘనా వేషాలు చాలు, స్కూల్ టైం అవుతుంది పద. స్కూలా? స్కూలే. హీ, అసలు ఎవరాంటి నువ్వు? స్కూల్ అంటావు, నువ్వు నా అమ్మ అంటావు. ఎవరా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? కొంపదీసి కింద పడినప్పుడు తల్లకి దెబ్బ తగులుంటది. మేఘనా, నిజంగా నేనెవరో నీకు తెలీదా? నీకు తెలియొచ్చా? మరొక్కసారి చెప్తే అర్థం కాదా? నీదేమన్నా మట్టి బుర్రా? బ్రెయిన్ దొబ్బిందా ఏంటి నీకు? ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, ఒక్క దెబ్బకి మర్చిపోయినట్టుంది. ఇప్పుడేం చేయాలి? ఆలోచిస్తున్నావు?
ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్ట్ పోటీకి జరుగుతున్నాయంట కదా. ఆ జరుగుతున్నాయి. ఆ పోటీకి మా రాజ్యం నుంచి ఏంటని పంపిద్దామని ఆలోచిస్తున్నా. ఒలింపిక్స్ కి ఒంటని పంపిస్తావా? పోనీ నువ్వెళ్తావా? నేనా? హా నువ్వే. వెళ్తానంటే చెప్పు, సూపర్ మ్యాన్ కి కబుర్ పంపిస్తా. సూపర్ మ్యాన్ కా? దేనికి? సూపర్ మ్యాన్ ఎందుకంటావేంటి? అంత దూరం ఒక్కదానివే ఎలా వెళ్తావు? వాడు వస్తే హాయిగా ఎగురుకుంటూ వెళ్ళొచ్చు. కన్ఫర్మ్. దీనికి చిప్పు దబ్బింది. ఈ విషయం మానికి తెలిస్తే అంతే. వామ్మో, ఇక నా పని అంతే. ఏదొకటి చేసి గతం గుర్తు చేయాలి. మ్యాగీ. హాయ్ ఏంటి. ఈ ఫోటోలో ఉంది ఎవరు గుర్తుపట్టు. ఎవరు? కళ్ళేమన్నా క్వారంటైన్ లో పెట్టొచ్చావా? ఏ లేకపోతే ఏంటి, నీ ఫోటో ఇచ్చి నువ్వెవరని అడుగుతున్నావు? ఆహా, నేను అడుగుతుంది నా ఫోటో గురించి కాదే, పక్కనున్న ఈ పాప గురించి. ఆ ముక్క ముందే చెప్పాలి. సరే, ఇప్పుడు చూడు. ఈ ఫోటోలో ఉన్న పాప మీ పాపే, ఐమ్ రైట్? నువ్వు సూపర్ మ్యాగీ. ఐ నో. ఇగో తీసుకో, దీనిలో చూసి ఈ పాపకి ఈ పాపకి ఏమైనా పోలికలున్నాయేమో చూసి చెప్పు. అర్థమైంది. ఈ పాప కన్నీ నా పొలికలే. ఇంతకీ ఈ పాప ఎక్కడ? అయ్యో సిప్పిచ్చి మాలోకం, అది నువ్వేనే. ఆంటీ, పోలికలున్నంత మాత్రాన మేమిద్దరం ఒకటే అయిపోతామా? అయ్యో అయ్యో అయ్యో. ఆంటీ, మీ బాధ నాకు అర్థమైంది. మీరు దేని గురించో బాగా టెన్షన్ పడుతున్నారు. మీరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి, ప్రాబ్లం అదే సాల్వ్ అవుతుంది. ఫస్ట్ రెస్ట్, నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. గుడ్, నైస్ ఐడియా. నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు కూడా వెళ్ళి పడుకో ఆంటీ. సరేనా ఆంటీ? దేవుడా, దీని గతం గుర్తొస్తే నీకు 100 కొబ్బరికలు కొడతాను స్వామి. అవును, వెళ్ళి పడుకుంటా అంది. పడుకుందో లేదో. వామ్మో, ఆ మా మమ్మీకి తెలిసినప్పుడే. మనం తెలియని కొన్ని ఉంటాం కదా. మమ్మీ, ఏంది మా, నీ కొట్లేదు అనుకుంటున్నావా? మమ్మీ.
ఎవరైనా నిన్ను కొడతారు, నేను కొట్టడం కాదు.